నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ మార్నింగ్ న్యూస్ ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు అశ్వయుజమాసం శుక్లపక్షం తిది ఏకాదశి ఉదయం ఆరు నలభై రెండు తర్వాత ద్వాదశి తెల్వార్చామున మూడు నలభై రెండు వరకి మళ్ళీ నక్షత్రం శతాభిషం రాత్రి పన్నెండు నలభై మూడు తదుపరి పూర్వభద్ర వర్షం ఉదయం తొమ్మిది ఇరవై నాలుగు నుంచి పది యాభై రెండు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఒకటి వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు నలభై మూడు నుంచి మూడు ముప్పై వరకు అమృత గడియలు రాత్రి ఆరు తొమ్మిది నుంచి ఏడు ముప్పై ఆరు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుంచి తొమ్మిది గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు పదకొండు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దిన వార్తలను చూద్దాం ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే నలుగురిలో ఒకరి వెనకబాటు చదువు శిక్షణ కొలువులు లేకుండా భారత్ లో ఇరవై ఐదు శాతం యువత గతంతో పోలిస్తే తగ్గిన ఇంకా ఎక్కువే ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక వెల్లడించింది ఉలిక్కిపడిన ముంబై ఎన్సిపి నేత బాబు సిద్ధికి దారుణ హత్య కాల్చి చంపిన దుండగులు నింగిలోకి దూసుకెళ్లి లాంచ్ ప్యాడ్కే తిరిగొచ్చి చరిత్ర సృష్టించిన స్పేసెక్స్ ఆంక్ష ఇచ్చారు నిర్దేశిత్వం ఖరీదు చెల్లు పదేళ్ల నరకం కన్న తల్లి చివరి చూపులకు లభించని అనుమతి కారాగారం నుంచి విడుదలైన ఏడు నెలలకే మృతి చెందారు ఆచర్యలుగా అనుభవం హక్కుల కార్యకర్తగా పోరాటం ప్రొఫెసర్ సాయిబాబా నేపథ్యం అంటూ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు తెలంగాణ ఉద్యమంలో ఐకాసా ఏర్పాటుకు స్ఫూర్తి అలై బలై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలైబలైలో పాల్గొన్న ఐదుగురు గవర్నర్లు వివిధ పార్టీల నాయకులు అన్నారం సుధిల్లా నింపొద్దు నింపుతామంటే మీ ఇష్టం మాకు సంబంధం లేదు అంటూ వార్తెచ్చారు నిల్వకు నీటి శాఖ ప్రతిపాదించడంతో స్పందించిన ఎన్డీఎస్ఏ కమిటీ ఇటీవల ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ ఈఎన్సీలతో భేటీలో స్పష్టీకరించారు కావరాయ్ పెట్టే రైలు ప్రమాదంలో కోణం జరిగింది అంటూ బాగమతి ఎక్స్ప్రెస్ కు ముందు సరిగానే వెళ్లిన మరో రైల్ విడివిడిగా ఎన్ఐఏ రైల్వే విభాగాలు విచారించాయట ఆ తాండాలో రెండిళ్లకు ఇంజనీర్ పలువురు వైద్యులు బ్యాంక్ మేనేజర్లు ఉన్నత ఉద్యోగులు ఒక ఇంజనీరింగ్ కృషితో విద్య వెలుగులంటూ వార్త మనకు చదువులు వంట పడతాయా తరాలుగా చేసిన వ్యవసాయమే లేక ఏదైనా వృత్తి నేర్చుకుంటే ఉపాధికి డోకా ఉండదు కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు అనేది ఆ తాండావాసులో ఒక నాతి అభిప్రాయం కొన్ని దశాబ్దాల క్రితం ఎవరైనా పిల్లాడు పొరుగురులోని పాఠశాలకు వెళ్తుంటే వీడు ఎందుకు పనికిరాడు అనే మోహమాటం లేకుండా అనేవారు కూడా అంటూ ఆ విదేశాలకు బియ్యం నూకల ఎగుమతి హంకా నిర్ణయం ఇప్పటికే నూకలకు కేంద్రం అనుమతి ఇచ్చింది క్రమబద్దీకరణపై కొన్ని వార్సిటీలో విపక్ష ఒప్పందం సహాయ ప్రొఫెసర్ల ఆవేదన పండగొచ్చారు పట్నం బాట పట్టారు పండక్ వచ్చారు పట్నం బాట పట్టారు అంటూ వార్త ఇచ్చారు దసరా పండగకు పల్లెలకు వచ్చిన ప్రజలు ఆదివారం నుంచే పట్నం బాట పట్టారు వరంగల్ హైదరాబాద్ రహదారిపై బీబీ నగర్ టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైదరాబాద్ మార్గంలో చోటుపల్ వద్ద వందల సంఖ్యలో కార్లు ఇతర వాహనాలు బార్లు తీరాయి అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు ఈ వినాలు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం భూమి లేదు ఉన్న హక్కులు లేవు రాష్ట్రంలో యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు యాభై శాతం భూ యాజమాన్లకు సమగ్ర హక్కులు లేవు అంటూ వార్త ఇచ్చారు ఎనభై ఏళ్లుగా భూముల సర్వే లేదు కోర్టులో అరవై ఆరు శాతం సివిల్ కేసులే రెవెన్యూ కోర్టులో ఇప్పటికి ఇరవై ఐదు వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి అటవీ రెవెన్యూ శాఖల మధ్య నాలుగు లక్షల ఎకరాల భూములపై వివాదాలు పది లక్షల మంది కాలు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదు వీటన్నిటిని పరిష్కరించేలా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి యాభై నాలుగు అంశాలతో మూడు విభాగాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ రాష్ట్ర సాధనకు తోడ్పడిన అలయ్బలై పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు ఈ కార్యక్రమమే స్ఫూర్తి అంటూ వార్త ఇచ్చారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు కొనసాగింపు పంతొమ్మిదవ అలయ్బలై వేడుకల్లో సీఎం రేవంత్ తెలిపారు రాష్ట్ర నేతలు తమ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడారు వెయ్యి మందికి ఒక డాక్టరే భారత్లో హెల్త్ వర్క్ ఫోర్స్పై ప్రపంచ ఆరోగ్య సమస్య నివేదిక వెల్లడించింది మన దేశంలో ప్రతి పదివేల మందికి ఉన్న డాక్టర్లు తొమ్మిది పాయింట్ ఆరు మంది మాత్రమే రాష్ట్రాల వారిగా చూస్తే డాక్టర్ల సంఖ్యలో ఇరవయవ స్థానంలో తెలంగాణ నర్సుల సంఖ్యలో పదిహేనవ స్థానం ఫార్మసిస్టులలో పదమూడవ స్థానం దేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు ఇందులో సగం గత పదేళ్లలో సమకూరినవి ఐదు రేట్లు పెరిగిన ఫార్మసీ కాలేజీలు ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యావేత్త మానవ హక్కుల ఉద్యమకారుడిగా గుర్తింపు మావోలతో సంబంధాలు ఆరోపణలతో తొమ్మిదేళ్లు జైలు జీవితం ఇటీవలే విడుదలైన వెంటాడిన అనారోగ్య సమస్యలు నేడు ఆయన భౌతిక కాయం గాంధీ ఆసుపత్రికి అప్పగింత బాబాపై బిష్నోయ్ బుల్లెట్ బాలీవుడ్ నటుడు సల్మాన్పై కక్ష గట్టిన లారెన్స్ బిష్నోయ్ మూట ఆయన సన్నిహితుడు ఎన్సిపి నేత సిద్దికీని దారుణంగా హత్య చేశారు రైల్ పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉత్తరాఖండ్లోని రూర్కి లుక్సార్ మార్గంలో రైల్ పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు చిన్న గ్యాస్ సిలిండర్ని ఉంచారు ఓమర్ ప్రమాణ స్వీకారం పదహారున కేంద్రఫలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఓమర్ అబ్దుల్లా ఈ నెల పదహారున ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయట బూస్టర్ క్యాచ్ సక్సెస్ రాకెట్ను నింగిలోకి పంపించాక బూస్టర్ను మళ్లీ వాడేందుకు సాయపడే కొత్త టెక్నాలజీని ఎక్స్ విజయవంతంగా పరీక్షించింది భారత మహిళలు పరాజయం టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆసిస్ చేతిలో ఓటమితో సెమీ క్లిష్టమైంది మరో అంశాన్ని చూసుకున్నట్లయితే వచ్చే నెలలో త్రిబుల్ ఆర్ టెండర్ రాను నది గ్రీన్ పవర్ వ్యూహం బీఆర్ఎస్ సాయంలో ఏం అభివృద్ధి జరిగింది అంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు లీగల్ నోటీసులకు భయపడేది లేదు అంటూ క్రిషాంక్ తెలిపారు చీప్ విప్ గా పట్నం నియమకం రాజ్యాంగ విరుద్ధం మండలి చైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ప్రభుత్వ చీప్ విప్ గా ఎలా నియమిస్తారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వంజం అనే వార్త ఇచ్చారు ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అలాగే ఆంధ్ర చేతులు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ స్కిల్ వర్సిటీకి కొలువు గ్యారెంటీ కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి వస్తుందట వంద శాతం ఉద్యోగుల కోసం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారట ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ శుభ్రూ ఇరవై వరకు ఛాన్స్ ఈ ఏడాది మూడు రంగాల్లో నాలుగు కోర్సులు రెండు తాత్కాలిక ప్రాగ్నాలు నవంబర్ నాలుగు నుంచి తరగతులు శిక్షణకు తొలి బ్యాచ్లో రెండు వేల మంది ఎంపిక పుంజుకుంటున్న ట్రంప్ కమల్ హ్యారిస్ శిబిరంలో కలవరం పోరు రవస అవతారం తేడా రెండు శాతమే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తాజా సర్వేలో వెల్లడి కీలక స్వింగ్ రాష్ట్రంలో మాజీ అధ్యక్షుడి ముందచ హారిస్ను భయపెడుతున్న హారికెన్లు యుద్ధం కు మద్దతు ఇవ్వడంపై అరబ్ ఓటర్లలో ఆగ్రహం ట్రంప్ ఆర్థిక విధానాలపై ఆర్థికవేత్తలు ఆందోళన దిగుమతి సుంకాల పెంపు యోచనపై ధ్వంజం అమెరికా ప్రచారంలో తెలుగు బ్యానర్లు సంస్కృతి సన్మార్గం దేశానికి ఆధారం అంటూ డల్లస్లో ప్లెక్సీ కమలాకు రెహమాన్ మద్దతు అరగంట వీడియో రవాణా శాఖలో కార్డులు లేవు నెల నుంచి అందుబాటులో లేని స్మార్ట్ కార్డులు ఆర్సీలు డ్రైవింగ్ లైసెన్స్లు ఎప్పుడో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు త్వరలోనే త్వరలోనే వ్యవసాయం అంటున్న సారీ త్వరలోనే వస్తాయంటున్నారు అధికారులు అనే అంశాన్ని ఇచ్చారు కొండ రేవురి కాంగ్రెస్ లో బగ్గుమన్న వర్గ విభేదాలు ధర్మారంలో ఫ్లెక్సీ వివాదం ఎమ్మెల్యే ఫోటో లేదని రగడ మంత్రి ప్రకాష్ రెడ్డి వర్గాలు ఘర్షణ పోలీసులపై సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐ కుర్చీలో కూర్చోవడంపై వివాదం ఏర్పడింది పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎలా అంటూ ఇచ్చారు రేరా అప్లేట్ ట్రైబ్యునల్ ఉన్నట్టేనా నాలుగు నెలల క్రితం ఏర్పడిన ట్రైబ్యునల్ ఇంతవరకు నోటిఫై చే నోటిఫై చేస్తూ రాని ప్రకటన సిబ్బంది కేటాయింపులు చేయని సర్కార్ విచారణలు ప్రారంభించలేని పరిస్థితి నలభైకి పైగా పెండింగ్లో ఉన్న కేసులు ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత అనారోగ్యంతో వారం క్రితం నిమ్స్లో చేరిక మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య దేశంలో ఆఖరి కేకలు ప్రపంచ సూచిలో ఒక ఐదవ స్థానంలో భారత్ ఉంది సీరియస్ కేటగిరీలో దేశం ఫాక్ ఆఫ్ఘనిస్తాన్ వంటి నలభై రెండు దేశాల సరసన చోటు మనకంటే ఉత్తమ కేటగిరీలో బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఉన్నాయట ప్రైవేట్లో ఆయుష్మాన్ భారత్ అందని ద్రాక్ష అంటూ ఆరోగ్య శ్రేణి అందుబాటులో గత సర్కార్ నుంచి ఇంతే ఇతర రాష్ట్రాల ప్రజలకు మాత్రం పథకం వర్తింపు ఆరోగ్యశ్రీలో లేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్ లో స్థానికులకు వర్తింపజేస్తే ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది అంటూ వృద్ధులకు కేంద్రం ప్రకటించిన ఆరోగ్య బీమా పైన అనిశ్చితి వృద్ధులకు ఆయుష్మాన్ లో మరింత మేలు అల్జెమర్ చికిత్స చేర్పు మానసిక సమస్యలు కేంద్రం ఆలోచన అంటూ వార్తొచ్చారు అలాగే మరో వార్త చూస్తే కలుషిత నీరు తాగి యాభై మంది అస్తవస్తకు గురయ్యారు ఇద్దరు మృతి చెందారు కలుషిత నీటి వల్లేనంటున్నారు స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కడుపు నొప్పి వృద్ధాప్యంతోనే మరణాలు అంటూ వైద్య తెలిపారు సంగారెడ్డి జిల్లా సంజీవన సంజీవన్ రావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇవి వార్తలు అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి చూద్దాం కలుషిత నీటికి ఇద్దరు అయ్యారు మరో కొంత ఇరవై మందికి పైగా అస్తవస్థకు గురయ్యారు ఈ పాపం సర్కార్దే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి మిషన్ భగీరథ నిర్వహణ పట్టదా సురక్షిత నీటి సరఫరా ఎందుకు నిలిపివేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూతా నిమ్స్ లో చికిత్స పొందుతూ వచ్చారు సారే రావాలి కేసీఆర్ఏ కావాలి తెలంగాణ పల్లెలో దసరా రోజున అదే చర్చ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాసులు రేవంత్ అయాంలో రాజ్యాంగం కూని అప్పు పుట్టలే రుణమాఫీ కాలే డిసెంబర్ తొమ్మిది నాటికి పూర్తి చేశాం ఈ ఏడాది రెండో పంటకు రైతు భరోసా రైతు సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు బోనస్ వచ్చిన సన్నదానానికి సర్కార్ మెలిక ముందు మద్దతు ధర తర్వాతే బోనస్ రెండు వేరువేరుగా చెల్లించేందుకు చర్యలు ప్రభుత్వం తీరుపై రైతులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఒక్కసారి చెల్లించవచ్చు అంటూ అధికారులు తెలిపారు మళ్లీ రేఖ దాటిన సురేఖ మరో వివాదంలో మంత్రి కొండ సొంత పార్టీ ఎమ్మెల్యే రేవుడుతో ఖయం అంశాన్నిచ్చారు అలాగే నేడు గ్రూప్ వన్ పై హైకోర్టు తీర్పు నివ్వనుంది కేసులపై ముగిసిన వాదనలు తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఇరవై ఒకటి నుంచి మేస్ నిర్వహణకు సిద్ధమవుతున్న టీజీపీఎస్సీ నేటి నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ మేన్స్ పై ప్రభావం పడుతుందా అంటూ వార్త ఇచ్చారు అలాగే ఐపీఎస్ పైసా వాసుల్ మట్నా గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్ పేకాట క్లబ్ భూదండాలు చర్చనీయాంశంగా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు చర్యలకు వెనుకాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే ఆత్మీయ అలింగనాలు ఆయుధ పూజలు చెడుపై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ జిల్లా ప్రజలు శనివారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు రెండు పడకల ఇళ్లల్లో కదలిక పూర్తయిన వాటి పంపిణీకి కసరత్తు చేస్తున్నారు గత ప్రభుత్వ మాయంలో పూర్తయిన రెండు పడకల గదుల ఇల్లు పంపిణీ చేసేందుకు కసరత్తు మొదలైందట తండ్రి రాసిన మర్ణ శాసనం ఉమ్మడి జిల్లాలో సంచలనంగా నందివాడ ఘటన అలాగే శ్రీరాంసాగర్ కు వరద తగ్గిందని చెప్పేసి వార్త ఇచ్చారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద చేరిక మూడు వేల ఐదు వందల తొంభై క్యూసెక్ తగ్గింది జలాశయంలో ఒక వెయ్యి తొంభై ఒకటి అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం అంటూ సన్నాల సేకరణకు నాలుగు వందల కేంద్రాలు వానకాలం ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం న్యూస్ స్టూడియోతో తో పౌర సరఫరాల సంస్థ డిఎం రమేష్ మాట్లాడారు దసరాకి రూపాయలు ఇరవై కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి దసరా సంబరాలు అంబరాన్ అంటాయి ఏకంగా రూపాయలు ఇరవై కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయట రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం అంశాన్నిచ్చారు బదిలీలో నిబంధనల ఉల్లంఘన విద్యుత్ శాఖలో ప్రక్రియపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట సేవా కార్యక్రమంలో ముందుంటారు అంశాన్నిచ్చారు వీరి సేవ భిన్నమైన తోవ ఆదర్శంగా నిలుస్తున్న యువజన సంఘాలు సమస్యలు అధిక మరమ్మతుల్లో జాప్యం డొంకేశ్వర్ పిహెచ్సిలో పూర్తి కాని పనులు జీవాల విక్రయం నాలుగు కోట్లు రాష్ట్రంలోనే అతిపెద్ద మేకల అంగడి నవ్విపేటలో నిర్వహిస్తారు ఆ వివరాలు ఇచ్చారు కోటపై దసరా ఉత్సవం నేడు కల్లిగోట్టులో బతుకమ్మ సంబరాలు రైతులకు లక్ష్మీ కటాక్షం ఏటా రెండు పంటలకు సాగునీరు ముప్పై నాలుగు వేల అరవై ఎకరాలు సస్యశ్యామలం కల్వట్ ధ్వంసం మధుసూదన చార్కి సన్మానం నిర్వహించారు కోతులను తరుముతూ విద్యుత్ఘాతానికి గురై బడ రామేశ్వర బాలుడు మృతి చెందారు మత సామరస్యం చాటిన యువకులు దుర్గమ్మ చీర కల్షం స్వీకరణ ఈ వినాలు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం పరిశీలన లేకుండానే అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు నిష్ఠా కాలేజ్కి స్వయం ప్రతిపత్తి ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నప్పటికీ న్యాక్ ఏ గ్రేడ్ క్రీడా మైదానం పార్కింగ్ సైతం లేని వైనం కింద కమర్షియల్ పైన గదుల్లో కళాశాల అన్ని సౌకర్యాలున్న గిరిరాజ్ కళాశాలకు మాత్రం న్యాక్ బి గ్రేడ్ గుర్తింపు అంటూ వార్త నేటి రోజు కాలేజీల బంధు నిరవధిక బంధు పాటించనున్న ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలు మూడేళ్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఘనంగా దసరా జిల్లా వ్యాప్తంగా శనివారం దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు శమి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం పలు ప్రాంతాల్లో రావణ దహనం నిర్వహించారు కన్నుల పండగగా శోభయాత్ర జిల్లా వ్యాప్తంగా దుర్గమ్మ నిమోజన శోభయాత్ర ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఐదవ మతం గొప్పది అంటూ వార్తచారు రేషన్ డీలర్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ ప్రతి పనిలో విజయం సాధించాలి నందివాడలో విషాదాచారాలు ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య సహకారంలో సంక్షోభం అప్పుల ఉబ్బిలో కూరుకుపోయిన సొసైటీలు ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఉమ్మడి జిల్లాలో యాభై శాతం సంఘాలు నిధులకు తీవ్ర కొరత వ్యాపారులు చేస్తున్న లాభాలు రాకపోవడంతో ఆర్థిక భారం అంటూ వార్తించారు అటా సంఘ దసరా వేడుకలు నిర్వహించారు అలాగే దుర్గమ్మ వెళ్లి రావమ్మ ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు బీజాక్షర క్షేత్రంలో దిల్ రాజ్ పూజలు ఆర్థిక సాయం అందజేత బెల్ట్ షాప్లకు టెండర్లు బీడీసీల ఆధ్వర్యంలోనే నిర్వహణ పట్టించుకునే అధికారులు అపూర్వ సమ్మేళనం అంటూ వార్తచ్చారు ప్రభుత్వ పాఠశాలలో కిటకిల ధ్వంసం అమెరికాలో త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రచారం వంద పడకల ఆసుపత్రి పనులను ప్రారంభించండి పోచారం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే వినాయక్ నగర్లో స్నాచింగ్ జరిగింది స్వగ్రామానికి చేరిన మృతదేహం డివైడర్ను ఢీకొన్న బైక్ ఒకరు మృతి బోధనలో కత్తిపోట్లు కలకలం రేపాయి చికిత్స పెందుతూ పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన నందిపేటలో చోటు చేసుకుంది ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అలాగే ఆంధ్ర ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం యథాచయంగా రేషన్ దందా పక్కదారి పడుతున్న సబ్సిడీ బియ్యం రేషన్ బియ్యం మాఫియాతో రైస్ మిల్లర్లు మిలాకత్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ దాడులో భారీగా పట్టుబడుతున్న బియ్యం తనిఖీలు మరిచిన పౌర సరఫరాల అధికారులు రేషన్ డీలర్ల ఫోర్స్లకు ఇంటర్వ్యూలు బోధన్ సబ్ డివిజన్ లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అంశాన్నిచ్చారు విద్యుత్ శాఖలో బదిలీలు కింది స్థాయి ఉద్యోగులకు ఓ న్యాయం పై స్థాయి ఉద్యోగులకు మరో న్యాయం అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట ఇరవై నుంచి ఇరవై ఏళ్లుగా జిల్లా నుంచి కదలని కొద్దిన ఉద్యోగులు బదిలీలో పైరవీలకే ప్రాధాన్యం ఉంది అంటున్నారు గంగమ్మ ఒడికి దేవి మాతలు అంబరన్నంటిన దసరా సంబరాలు జిల్లా వ్యాప్తంగా శనివారం విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు అలాగే అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలో జిల్లా విద్యుత్ ఉద్యోగుల ప్రతిభ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఎర్రగట్లలో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన చండీయాగం యాంచా బీజాక్షర క్షేత్రాన్ని సందర్శించిన దిల్ రాజ్ ఎంఆర్పిఎస్ కోటగిరి మండల కమిటీ ఎన్నిక కామారెడ్డిలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి ఇద్దరు కుమార్లను బావిలో తోసి తాను దూకేసిన తండ్రి దసరా రోజు ఈ రాత్రి ఘటన చోటు చేసుకుంది మార్కెట్ కమిటీ డైరెక్టర్ అర్మూలో బస్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఆల్చల్ చేశారు తలుపులు కిటికీలు ఫర్నిచర్ ధ్వంసం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇవి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం అంబరాన్ అంటిన దసరా సంబరాలు శోభయా మానం దేవి శరణరాత్రి ఉత్సవాల భాగంగా ఉమ్మడి జిల్లాలో దుర్గమాత విగ్రహాలను ఆదివారం చెరువులో నిమజ్జనం చేశారు తనయులను కడతేర్చి తండ్రి బలవన్మానం పండగ పూట విషాదం చోటు చేసుకుంది అలాగే పోలీస్ స్టేషన్ వద్ద భవానీ మాలదారులు ఆందోళన చెందారు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన భవానీ మాలదారులు బైక్ ఢీకొన్న ఘటనపై బాన్సడ పోలీస్ స్టేషన్ ఎదుట అంటూ ఆంశాన్ని కోతులను తరుముతుండగా విద్యుత్ ఘాతంలో బాలుడు మృతి చెందారు మాచారెడ్డిలో నేటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా సోమవారం నుంచి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ నిర్వహించనున్నట్లు ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబోజీ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇవి ఈరోజు రోజు పథకంలోని వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం